The number you are calling is out of network coverage area. The number you are calling is out of network coverage area. కంప్యూటర్ అటువైపు ఉంది. నీ కళ్ళల్లోనే కంప్యూటర్ కనిపెడుతుంది జయ. లేదు, ఇది ఆల్రెడీ సబ్మిట్ చేసాం ఇక్కడ. ఇది ఓకే, ఇది ఒక్కసారి చెక్ చేయం. జయ్, వన్ మినిట్. జయ్, నిన్నే పిలిచేది, వినపడుతోందా? ఏం మధు, ఇప్పుడు చెప్పు. టిఫిన్ చేసావా? ఏ, ఇందుకే పిలిచావా? ఏ అడగకూడదా? ఎంతైనా మహేష్ బాబు సూపర్. ఎందుకే, ఎన్ని కష్టాలు వచ్చినా భూమిక చేయవదలేదు. అది సినిమా, రియల్ లైఫ్ లో అలా ఉండదు. ఎందుకుండదు? మనం అప్పుడప్పుడు ఇన్స్టాగ్రామ్ లో, ఫేస్బుక్ లో చూస్తూనే ఉంటున్నాం కదా. సినిమాలకి జీవితానికి చాలా తేడా ఉంటుంది, అది కల్పితం, మనది యాదృచ్ఛికం. సినిమాలు కూడా మనలాంటి వాళ్ళ జీవితాల నుంచే కదా స్వీకరించేది. నిజమే, కానీ ఎక్కడో దగ్గర అలా జరుగుతూ ఉంటుంది. నీ జీవితంలో కూడా ఎందుకు జరగకూడదు? చూస్తూనే ఉండు, నీ జీవితంలో కూడా జరుగుతుంది. అలా జరిగితే నా అంత అదృష్టవంతులు ఎవరూ ఉండరు. నమస్తే అన్న. ఎంత అందంగా ఉన్నావే, నిన్ను ఆదరించాలన్నా అనుభవించాలన్నా నీ బావ అనిలిగాడే. నేనున్నానన్న విషయం గుర్తుపెట్టుకో, కాదు కూడదు అని ఎవడన్నా ప్రేమించావనుకో, వాణ్ణి చంపి వాడి సమాధి మీద నీకు తాళి కడతా. ఏంటి, అర్థమైందా? ఊరుకోవే, వాడి మాటలేం పట్టించుకోకు. అయినా మీ బావ గురించి నీకు తెలిసిందే కదా, వాడు ఎదవని ఊరు మొత్తానికి తెలుసు. సరే పద, ఎగ్జామ్కి టైం అవుతుంది. ఏ అనన్య, నువ్వు కాలేజీకి వెళ్ళు. వెళితే వెళ్ళావు, కానీ కాలేజీలో ప్రేమ దోమ అని నా ప్రేమకు కామా పెట్టావనుకో, కాలేజీ అని కూడా కాంప్రమైజ్ అవ్వను. క్యాంపస్ లో నిన్ను ఎవడు అబ్జర్వ్ చేస్తున్నాడో చూసుకో. ఎవరిని ప్రేమించడానికి వీల్లేదు, నన్ను పెళ్లి చేసుకో. ఏమంటావు? వెళ్ళు. తలుచుకుంటూ బాధపడుతూ కూర్చున్నావా? అసలు ఎవడే వాడు? వాళ్ళ బావే. బావా బెండకాయ, ఇలాంటివి ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోవాలి, కానీ రోడ్ల మీద పడి అమ్మాయిలు నడిపించుకోడు కదా. అసలు వాడు మగాడేనా? నా కర్మ ఎలా ఉంటే అలాగే అవుతుంది. ఆడపిల్లలం కదా, అనుభవించక తప్పదు. అది కాదు అసలు, ఇదంతా మా నాన్న వల్లే. ఆడుకుంటున్నావా తల్లి? మాయగా రొట్టి తీసుకోండి. ఒరే ఆది, ఆ పొలానికి మందు కొట్టించావా? ఆ కొబ్బరికాయలు కోయించావా? నాన్నగారు, అవన్నీ నేను చూసుకుంటా, మీరు టెన్షన్ పడకండి. ఏంటన్నయ్యా, నాన్న టెన్షన్ పెడుతున్నాడా? ఏం వదిన, బాగున్నావా? బాగున్నాను వదిన. ఏరాలుడు ఎలా ఉన్నావు? బాగున్నా అత్త. రైట్, స్కూల్ కి వెళ్తున్నావా? బాగా చదువుకుంటున్నావా? ఏమ్మా చెల్లెమ్మా, ఇదేనా రావటం? అవునన్నయ్య. అవును, బావగా రాలేదా? లేదన్నయ్య, నేను కొన్నాళ్ళ పాటు ఇక్కడే ఉంటాను. అలాగా, ఏనన్నా ఎలా ఉన్నారు? నాకేంటమ్మా, ఫుల్ హ్యాపీ. అత్త రారా, బన్నారు అన్నయ్య, నాకు మాట ఇస్తావా?
చెప్పమ్మా, ఏ మాట ఇవ్వాలి? మాట తప్పకూడదు. మీ అన్నయ్య గురించి నీకు తెలియదా అమ్మా? ఈ బంగారాన్ని నా ఇంటికి ఆర్డర్లు చేస్తావా? ఓ సిద్ధేనా, దీనికి ఇంతలా అడగాలమ్మా? ఈ రోజు నుంచి అనన్య నీ కోడలమ్మా, నీ చేతుల్లో పెడుతున్నాను. మా మంచి అన్నయ్య. రే అనిల్, లేరా, టైం 7 అవుతుంది. అబ్బా ఏంటమ్మా ఇంత పొద్దున్నే లేపుతున్నావు? దిగ్గరక పడుకోవడానికి ఇది మన ఇల్లు అనుకుంటున్నావరా? మామయ్య ఇల్లు. మామయ్యని మచ్చిక చేసుకుని అనన్యతో అన్యోన్యంగా ఉంటేనే కదరా మనకి ఆస్తి దక్కేది. లే, వాళ్ళతో నీకేంటి ఆటలు? వాళ్ళు నా ఫ్రెండ్స్, నేను రోజు వీళ్ళతోనే ఆడుకుంటా. ఇప్పుడు దాకా వాళ్ళతో ఆడిన ఆటలు చాలు, ఇకపై నుంచి నాతోనే ఆడాలి. చెప్పడానికి నువ్వెవరు? నేను నీ బావని. బావైతే కొమ్మల చాయ ఏంటి? నాకే ఎదురు చెప్తావా? నాన్న. ఏం బావగారు, పేపర్ ఉదయం సీరియస్ గా చదువుతున్నారు. ఏం బావగారు, ఇదేనా రావటం? బాగున్నారా? రండి కూర్చోండి. ఏం బాగులే బావా, ఆడది ఇంట్లో లేకుంటే ఇంటికి ఒంటికి ఏం బాగుంటుంది చెప్పండి. మీ చెల్లెలు 2 ఏళ్ల నుంచి ఇంట్లోనే అంటుపెట్టుకున్నారు, మరి నేను ఇలా కాక ఎలా ఉంటాను చెప్పండి. అదేంటి బావగారు అంత మాటలేశారు? ఏ, ఈ ఇల్లు మీ ఇల్లు కాదా? అయ్యా బావా, ఏదో తమాషా కన్నానే బావా. అనన్య, ఏమైంది? అది నేను నా ఫ్రెండ్స్ తో ఆడుకుంటుంటే బావ వచ్చి నా చెంప మీద కొట్టాడు నాన్న. అనిల్, ఏంట్రా ఇది? ఏముంది మామయ్య, కాబోయే పెళ్ళమే కదా అని చెప్పి కొంచెం మందలించా, తప్పేంటి? ఎవరా నీకు పెళ్ళం? ఎవరు చెప్పారు? ఒకళ్ళు చెప్పేదేంటి, అనన్య పుట్టగానే అదే మా అమ్మ చెప్పింది. అనన్య మా ఇంటికి కాబోయే కోళ్ళని. కాంతం. ఏంటన్నయ్య? చూడమ్మా, ఇలాంటి పెద్ద విషయాలు చిన్నపిల్లలకి చెప్పకూడదు. ఇలాంటివి ఇక ముందు జరగకుండా చూసుకో. ఏదో చిన్నపిల్లడన్నయ్య, తెలియకన్నాడు. నేను సతి చెప్తాను కదా, మీరు వెళ్ళండి. వాణ్ణి అదుపులో పెట్టుకో. ఒరే ఎదవా, నీ వల్ల నాకు చెడ్డ పేరు వస్తుంది కదరా. నాన్నా. ఏం తల్లి? కాలేజ్కి వెళ్ళొస్తా. అవునా అమ్మా, నేను అటువైపు వెళ్తున్నాను, నింపమంటావా? లేదు నాన్నగారు, ఫ్రెండ్స్ తో కలిసి వెళ్తాను. అలాగేనమ్మా, పిలుస్తాను. జాగ్రత్త అమ్మా. భయమా? అమ్మా సావిత్రి. చెప్పండి మావయ్య గారు. ఒక మంచి మిరియాల టీ తీసుకురా. అలాగే మావయ్య గారు. అయ్యా నమస్కారం. నమస్కారం పంతులు గారు, బాగున్నారా? బాగున్నా నాదికేశ్వరరాజు గారు. మీ అమ్మాయి అనన్య పెద్దదవుతోంది కదా, వివాహ ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ఇప్పుడు అప్పుడే అమ్మాయికి పెళ్ళేంటి పూజారి గారు, చదువుకుంటుంది కదా. చూడండి పంతులు గారు, మీరు పూజలు పునస్కారాలు చేయాలనుకుంటే ఇంటికి వచ్చి చేసి మీ దక్షిణేదో మీరు తీసుకెళ్ళండి. అంతేకాని మా నాన్నతో చెప్పి పెళ్లి పేరెంటాలు అని నా చదువు మాన్పించే ప్రయత్నం చేయొద్దు. అలాగే. సరే నాన్న, టైం అవుతుంది, నేను వెళ్ళొస్తాను. మంచిదమ్మా, జాగ్రత్తగా వెళ్ళండి.